బీజేపీ జాతీయ కార్యవర్గ సభా సమావేశాలకు మొత్తంగా కూడా హైదరాబాద్ నగరం కాషాయ జెండాతోనే రెపరెపలాడుతుంది. రెండు మూడు తేదీలలో మనకి నోవాటల్ వేదికగా బీజేపీ కార్యవర్గ సమావేశం జరగబోతుంది. అదేవిధంగా మూడో తారీఖున మనకి పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేసింది. దాదాపు 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ ఇదివరకే ప్రకటించడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో ఏర్పాటు చేయడం అనేది ఒక చర్చనీయాంశంగా రాజకీయంగా ఒక చర్చకు దారితీసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సమావేశాల ద్వారా బీజేపీ ఎన్నికల శంఖారావం పూరిస్తుందా అనే ఒక అనుమానం అయితే కలుగుతుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల వేళ ముందుగా తెలంగాణలో పాగా వేయాలని చెప్పేసి బీజేపీ ఖచ్చితమైన ఒక ఆలోచనతోనే ఉందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో బీజేపీ చూస్తున్నాం కదా, గత ఉప ఎన్నికల నుంచి కూడా రెండు చోట్ల గెలుపొందిన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణలో పాగా వేసే దిశలో అడుగులు వేస్తుంది. ఈ అడుగులు వేస్తున్న దిశలో కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే తెలంగాణలో ఈసారి ఎన్నికల్లో గెలుపు సాధించాలి, ఇక్కడ పూర్తి స్థాయిలో మనం పార్టీని గెలుపొందే దిశలో అడుగులు వేయాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తున్న నేపథ్యంలోనే ఈ రెండు మూడు తేదీల్లో జరగబోతున్న ఏవైతే జాతీయ స్థాయి సమావేశాలు అవుతున్నాయో ఆ సమావేశాలను వాడుకోవాలి, పూర్తి స్థాయిలో వాడుకోవడం ద్వారా మనకి పార్టీకి కొత్త ఊపు వస్తుందని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. ఒకసారి మనం చూసుకుంటే కనుక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉందనుకుంటే కనుక ఈ ఇక్కడ తెలంగాణలో పెట్టడం వల్ల బీజేపీకి తెలంగాణలో పూర్తి స్థాయిలో బలం చేకూరుతుంది అని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా రెండు మూడు తేదీల్లో జరగబోయే పార్టీ కార్యవర్గ సమావేశాలకు అటు నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రులు కావచ్చు, ఇంకా కేంద్ర మంత్రులతో పాటు చాలామంది మంత్రులు, పార్టీ కార్యవర్గానికి సంబంధించిన వాళ్ళు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా పార్టీ ఆయా రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ రాష్ట్ర పార్టీ నేతలు దాదాపుగా 5-6 వేల మంది హాజరు కాబోతున్నట్లు కూడా బీజేపీ ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలకు మొత్తం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరం కానుంది. బీజేపీ ఏ నిర్ణయాలు తీసుకోబోతుంది, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఏ నిర్ణయాలు ఉండబోతున్నాయి అనేది కూడా అక్కడ చర్చనీయాంశంగా ఉండబోతుంది. ప్రధానంగా ఈ జాతీయ సమావేశాల ద్వారా తెలంగాణలో బీజేపీ ఒక స్పష్టం చేయదలుచుకుంది. ఇక్కడ బీజేపీ పూర్తి స్థాయిలో బలపడింది, ప్రజలు తమ వెంట ఉన్నారని చెప్పేసి ఒక సందేశాన్ని పంపించే ఒక ఆలోచన అయితే బీజేపీ చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ జాతీయ సమావేశాల తర్వాత ఏర్పాటు చేస్తున్న ఏదైతే భారీ బహిరంగ సభ 10 లక్షల మందితో ఏర్పాటు చేయదలుచుందో, ఈ భారీ బహిరంగ సభకు కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలందరూ కూడా రావాలి, ఇక్కడ మమేకం అవ్వాలి, పార్టీకి చెప్పే ఏదైతే విధి విధానం అయితే ఆ విధి విధానాలు ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. ఇక జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి చూసుకుంటే కనుక నరేంద్ర మోడీ, ప్రధాని నరేంద్ర మోడీ మనకి 22వ తారీఖు మధ్యాహ్నం నేరుగా బేగంపేటకు వస్తారు. బేగంపేట నుంచి రాజ్భవన్కి వెళ్తారు. రాజ్భవన్ తర్వాత నేరుగా ఏదైతే నోవాటెల్లో బీజేపీ జాతీయ కార్యవర్గాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ జాతీయ కార్యవర్గాల సమావేశాలకు హాజరవుతారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక పార్టీకి సంబంధించి కొన్ని తీర్మానాలు చేయబోతున్నారు. ఆ తీర్మానాలన్నీ కూడా అటు జాతీయ స్థాయికి సంబంధించి అదేవిధంగా రాష్ట్ర తెలంగాణకు సంబంధించి కూడా ఉండబోతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఇక ఎన్నికలకు సంబంధించి, రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి ముందస్తు ఎన్నికలు వస్తే కనుక ఏం చేయాలి, తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఏ విధంగా ఎన్ని సీట్లు సాధించాలి, అదేవిధంగా ఏ విధంగా నేతలు పనిచేయాలి అన్న దాని మీద కూడా ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు. ఈ 2-3 రోజుల్లో జరిగే జాతీయ సమావేశాల్లో అందరూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాబోతున్నారు, అంటే బీజేపీకి సంబంధించిన 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాబోతున్నారు, అదేవిధంగా కేంద్ర మంత్రులందరూ కూడా ఇక్కడ తిష్టవేయబడి ఉండబోతున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీ ఇక్కడ హైదరాబాద్లో ఉండడం వల్ల 2 రోజుల పాటు ఇక్కడ నుంచే దేశ పరిపాలన జరగబోతుంది. సో దేశ పరిపాలన జరగబోతుంది కాబట్టి అధికారులందరూ కూడా ప్రధాని కార్యాలయానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఎస్పీజీ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడే ఉండబోతున్నారు. ఇక్కడ నుంచి నేరుగా పాలన జరగబోతుంది. అంటే మొత్తం ప్రపంచ దృష్టి అంతా కూడా ఈసారి హైదరాబాద్ మీద ఉండబోతుంది. 2009 తర్వాత మరోసారి హైదరాబాద్లో వేదిక కావున్న ఈ జాతీయ సమావేశాలకు బీజేపీ రాష్ట్ర బీజేపీ మాత్రం చాలా ఉత్సాహంగా ఉంది. ఈ జాతీయ సమావేశాల ద్వారా బీజేపీ రాష్ట్రంలో జెండా ఎగరవస్తుంది, గోల్కొండ కూట మీద తాము జెండా ఎగరవేస్తామని చెప్పేసి కూడా బీజేపీ చాలా ధీమా వ్యక్తం చేస్తుంది. మరి ఈ జాతీయ సమావేశాలు రాష్ట్ర బీజేపీ ఏ విధంగా ఉపయోగించుకుంటుంది, బీజేపీ పార్టీ ఏదైతే అనుకున్న లక్ష్యాలను నెరవేరుతుందా లేదా, ఇక్కడ తెలంగాణలో బీజేపీ బాగా వేస్తుందా, జెండా పాతుతుందా, ప్రభుత్వంలోకి వస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ విల్సన్తో శ్రీనివాస్, టీవీ 45.